క్రీస్తు యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సామాన్య మూడవ ఆదివారంలోనికి నేడు మన తల్లి శ్రీ సభ మనలను ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తుంది ఒకసారి పెళ్ళైనటువంటి తన కూతురు పుట్టింటికి వచ్చినప్పుడు ఆ కుమార్తె ఒక పది రోజుల్లో తన యొక్క ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ గడిపిన తరువాత ఇక అత్తవారింట్లో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలైతేనేమి ప్రాబ్లమ్స్ అయితేనేమి ఇవన్నీ కూడా తండ్రికి చెబుతూ తన గోడు వెళ్ళబోసుకుంటుంది నాన్న అక్కడ అంతా కానీ ఆయన నన్ను నమ్మట్లేదు ఆ నమ్మకం లేకపోబట్టి తరచుగా మా మధ్య గొడవలు వచ్చేస్తున్నాయి అశాంతులు ఏర్పడుతున్నాయి కాబట్టి దయచేసి ఆయన నన్ను నమ్మేటట్టు ప్రార్థన చేయు ఆయన మారాలి ఆయన మారేటట్టు పూజలు పెట్టించు అప్పుడే నేను అక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతాను లేదంటే నేను చాలా బాధను అనిపించాల్సి వస్తుంది కనుక ఆయన మారాలి ఆయన కోసం ప్రార్థన చెయ్యి అని తన తండ్రికి బ్రతిమాలింది అప్పుడు తండ్రి చెప్పాడు సరేనమ్మా మీ మధ్య శాంతి సమాధానం ఏర్పడాలంటే ముందుగా మీ మధ్య నమ్మకం ఏర్పడాలి నీ మీద నమ్మకం ఏర్పడాలి నీ మీద నమ్మకం ఏర్పడాలంటే ఆయన నీ గురించి నీ నుండి ఆశించేటటువంటివి నీవు చేయగలగాలి అంటే మరొక మొక్కలో నువ్వేమనుకోకు మీ ఆయన మారాలంటే తప్పనిసరిగా నువ్వు మారాలి ఆయన ఏ విషయంలో నీకు ఎక్కువ ఆటంకాలు పెడుతున్నాడో లేకపోతే ఏ విధంగా వ్యతిరేకంగా నువ్వు అనుకుంటున్నావో ఆయన నీకు తెలుసు కాబట్టి వాటిని అనుసరించుకుంటూ ఆ విధంగా అత్తగారింటికి లేదా మీ ఆయన గారికి ఆ విధంగా ఇక్కడి నుంచి ఆ ఇల్లే నీది కనుక అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి నువ్వు మార్పు చెందాలి మార్పు చెందినప్పుడు తప్పనిసరిగా నీ మీద నమ్మకం ఏర్పడుతుంది విశ్వాసం ఏర్పడుతున్నది ఆ విధంగా నమ్మకం విశ్వాసం ఎప్పుడైతే ఏర్పడిందో మీ ఆయనలో తప్పనిసరిగా మార్పు వస్తుంది మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి కాబట్టి నీవే మారు నీవే నీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకో నీలో ఏమైనా లోటుపాట్లుంటే మార్చుకో ఓర్చుకో అదేవిధంగా దేవుని మీద ఎక్కువ ప్రార్థన చేసి ఈ కార్యాలు చేయి తప్పనిసరిగా దేవుడు మీ మధ్య ఆ శాంతి సమాధానాలను ఇస్తాడు నేను ప్రార్థనలో పెడతానులేమ్మా అని చెప్తాడు ప్రి సహోదరి సహోదరులారా వాళ్ళు మారటం లేదు వీళ్ళు మారటం లేదు ఈయన మారటం లేదు ఏమి మారటం లేదని మన యొక్క సమాజంలో చాలామంది చెప్పేటటువంటివే వాళ్ళు మారితే బాగుండు వాళ్ళు మారితే బాగున్ను అని ప్రి సహోదరా సహోదరి వాళ్ళందరూ మారాలంటే మొట్టమొదటిగా మారాల్సింది మనమే మనము మన యొక్క మన యొక్క వ్యక్తిత్వాలు అవి కొ అవి కొద్దిగా మనము మార్చుకోగలిగితే ఇతరులు మన యొక్క జోన్లోనికి రాగలుగుతారు అప్పుడు ఇతరులు మనపై నమ్మకాన్ని కలిగి జీవిస్తారు కనుక హృదయ మార్పిడి ఇదే వస్తువుల మార్పిడో కాదు లేకపోతే మనుషుల్ని వారి యొక్క అవయవాల్ని మార్చడము లాంటిది కాదు ఇది హృదయ మార్పిడి ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ అనుగ్రహత అవసరము అదేవిధంగా నీ యొక్క మార్పు కూడా అవసరమే అన్నటువంటి విషయాలన్నీ ఈరోజు పట్నాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు నేటి శుభవార్త పట్నంలో మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయం వచనంలో ప్రభు తన యొక్క పరిచర్యను ఈ వాక్యంతో ప్రారంభించాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను ప్రభువు కూడా దేవుని రాజ్యాన్ని గోర్చి ప్రకటిస్తూ ఆయన దేవుని రాజ్యము అంతటా వ్యాపింప చేయాలని చెప్ చెబుతూ ఆయన యొక్క ప్రణాళికను ఈ విధంగా తెలియజేసి ఉన్నాడు ఎందుకంటే దేవుని రాజ్యం అనగా తినట త్రాగుట కా కాదు పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి నీతి శాంతి సంతోషములే అని దేవుని యొక్క వాక్యులు మనం నేర్చుకుంటున్నాం కదా క్రీస్తు తండ్రి దేవుని యొక్క రాజ్య స్థాపనను చేయటంలో ఆ తండ్రి దేవుని యొక్క రాజ్యము ఆయన ఇచ్చేటటువంటి నీతి శాంతి సమాధానాలు హృదయ పరివర్తన కలిగినప్పుడే అది లభిస్తాయి మరి హృదయ పరివర్తన ఎలాగ కలుగుతున్నది అంటే సువార్త ద్వారానే ప్రకటింపబడినటువంటి సువార్తను నువ్వు జాగ్రత్తగా ఆలోకించుకున్నప్పుడు లేదా ప్రకటించినప్పుడు నీ హృదయంలో మార్పు వస్తుంది ఒకసారి ఇప్పుడు చదవబడినటువంటి వాక్యాన్ని తిరగేసి చదవండి ప్రభు యొక్క ప్లాన్ ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంటున్నది ఏంటంటే ఇక్కడ చూడండి సువార్తను విశ్వసింపుడు హృదయ పరివర్తనము చెందుతారు అప్పుడు దేవుని రాజ్యం సమీపిస్తుంది ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి గొప్ప మర్మంలో సువార్తను విశ్వసించాలి అది ప్రకటించబడినప్పుడు ఆ వాక్యము ప్రకటింపబడినటువంటి వాక్యము హృదయాలలోనికి వెళ్ళిపోగలగాలి ఆ హృదయంలోనికి ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో నిండు మనసుతో స్వీకరిస్తామో నిండు మనసుతో స్వీకరింపబడినటువంటి దేవుని వాక్యము గొప్ప అద్భుతం చేస్తుంది ఆ అద్భుతం మరేంటో కాదు హృదయాన్ని మారుస్తుంది వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము విశ్వాసాన్ని కలిగింపచేస్తుంది రోమపత్రికలో అధ్యాయం పదిహేడు వచ్చినలో మనం వింటున్నాం వినుట వలన విశ్వాసము కలుగును దేవుని వాక్యం వినటం వలన ముందు దేవుని మీద విశ్వాసం లభిస్తుంది ఆ విశ్వాసం ఎప్పుడైతే లభిస్తుందో అది ఆ యొక్క వ్యక్తిని హృదయం మార్పుకు మారు మనసుకు తీసుకుని వెళ్తుంది ఆ హృదయం మారు మనసు ఎప్పుడైతే లభిస్తుందో దేవుడు అనుగ్రహిస్తారో ఖచ్చితంగా అదే దేవుని యొక్క రాజ్యం ఇదే ప్రకటించారు ప్రి సహోదరుడా సహోదరు ఇదే ప్లాన్ ప్రతి ఒక్కరి హృదయం మారాలి మారిపోవాలి దేవుని స్థానం అవ్వాలి ప్రతి ఒక్కరి హృదయంలో సంపూర్ణ శాంతి సమాధానములు రావాలి అని అంటే ప్రభువు ఆది నుంచి కూడా ఇదే మెథడాలజీని ఆయన అనుసరించారని మనం చెప్పుకోవచ్చు ఈరోజు మొదటి పట్టణంలో కూడా దేవాది దేవుడు నినీవే ప్రజలు చేసినటువంటి వాళ్ళ యొక్క పాడు పనులు ఇవన్నీ తెలిసి వాళ్ళని హెచ్చరిస్తూ ఆఖరి ఛాన్స్ ఒకటిస్తూ వాళ్ళు మారు మనసుకి దేవుడే ఆఖరి ఛాన్స్ లాగిస్తూ యోనా ప్రవక్తను అక్కడికి పంపారు యోనా ప్రవక్త ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడాలి కనుక యోన ప్రవక్తను పంపారు యోన ప్రవక్త దేవుని యొక్క మహాప్రవక్త ఆ మహాదేవుని యొక్క భక్తుడు ఎంత అంటే ఆ దేవుడు తప్ప మరి ఇంకెవరూ లేరు అని విశ్వసించడంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటాడు దాని నిమిత్తము ఆయన ఎంతవరకు కూడా ఆయన వాదించడానికి సిద్ధమే కనుక రక్షణ అన్నటువంటిది యూదులకే అని ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఒక ప్రవక్త కనుక అన్యులకు లేదు కనుక దేవుడు మా దేవుడే అన్యులకు కాదు మాకు సొంతము అన్నటువంటి విశ్వాసంలోకి వెళ్ళినటువంటి అతను వారిలో కూడా ఒక ఇంత కోపిష్టితనము ఉన్నది అని బైబుల్లో తెలియచేస్తున్నాం మనం నేర్చుకుంటున్నాం అయితే ప్రి సహోదరి సహోదరులరా ఇలాంటి ప్రవక్తను దేవుడు ఎన్నుకొని ఆ మహానగరమైనటువంటి నినివేకి వెళ్ళమని చెప్పి రెండో మారు ప్రత్యక్షమయ్యి ప్రభు తెలియచేస్తున్నాడు ఏమనంటే యోన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనంలో నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపము ఇది ఆ ప్రభు రెండోసారి దర్శనంలో చెప్పినటువంటిది ఏమన్నారంటే నువ్వు ఆ పెద్ద నగరమైన నిర్ణయవేకి వెళ్ళు అది చాలా పెద్దది ఆ నగరాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి దాటడానికి మూడు రోజులు పడుతుందంటే ఎంత మహా పెద్ద నగరమో ఆలోచించదాం సో ఆ మహానగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పాపాత్ములుగానే జీవిస్తున్నారు అన్నటువంటి సంగతి దేవుడికి తెలిసింది కాబట్టి హెచ్చరిక చేయడానికి మారండి అని చెప్పడానికి ఈ ప్రవక్తని రెండోసారి పంపిస్తున్నప్పుడు నీతో నేను చెప్పిన సందేశాన్ని ఆ నగర ప్రజలకు బోధింపము ప్రభు ఆల్రెడీ చెప్పారు ఒక సందేశాన్ని ఎప్పుడూ తన మొదటి దర్శనంలో మొదటి దర్శనంలో ప్రభు ఆల్రెడీ చెప్పారు ఇక్కడ రెండోసారి రిపీట్ చేయట్లేదు నువ్వు మొదటిసారి విన్నావు దానినే నువ్వు వెళ్ళి చెప్పు ఏం రెండోసారి చెప్పొచ్చు కదా మనం అనుకుంటాం ను దేవుడు ఒక్కసారే చెప్తారు దానిని శ్రద్ధతో ఆలకించాల్సిన బాధ్యత భక్తుల మీద ఉంది మొట్టమొదటిసారి చెప్పినటువంటిది ఏంటంటే ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ప్రభువాణి అమిత్తయ్య కుమారుడైన నాకు ప్రత్యక్షమై అతనితో నీవా పెద్ద నగరమైన నీవైకి వెళ్ళి దానిని మందలింపుము ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసినదని చెప్పుము అని పలికెను ఆ నగరంలో ఉన్నటువంటి వారి యొక్క దుష్టత్వము దౌష్ట్యము నాకు తెలిసింది అని చెప్పు అంతే ఇది సందేశం చెప్పాలి ఈ రెండవసారి దర్శనమైనప్పుడు నేను చెప్పిన సందేశాన్ని చెప్పన్నారు సో గాడ్ డిడ్ నాట్ రిపీట్ హిస్ మెసేజ్ దేవుడు తాను చెప్పినటువంటి సందేశాన్ని మరలా రెండోసారి ఆయన రిపీట్ చేయలేదు ఎందుకంటే ఒక్కసారి మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా అలకించాలి నేటి పట్టణాలు చదువుతున్నప్పుడు కూడా గాబరాగా చదవకూడదు అది దేవుని సందేశం పట్టణాలు చదివేటటువంటి వ్యక్తులు ఆత్మీయంగా సిద్ధపడి అక్కడికి వచ్చి స్పష్టంగా వాళ్ళు చదవగలగాలి చదువుతున్నప్పుడు అది ఏ గ్రంథము ఎన్నో అధ్యాయము ఎన్నో వచ్చిన నుంచి ఎన్నో వచ్చిన వరకు అన్నటువంటి వివరాలని చాలా నెమ్మదిగా స్పష్టంగా గట్టిగా చదువుతున్నప్పుడు వినేటటువంటి వారు కూడా అంతే శ్రద్ధగా వినగలగాలి ఆ విధంగానే జరగాలి రెండోసారి మరలా రిపీట్ చేయడం అన్నటువంటిది చేయకుండా మొట్టమొదటిసారే వినగలుగుతున్నప్పుడు ఆ వాక్యం ఎడల మనకున్నటువంటి శ్రద్ధ కనబడుతుంది ఆ వాక్యం ఎడల మనకున్నటువంటి ప్రేమ కనబడుతుంది ఎందుకంటే దేవుడు రెండోసారి రిపీట్ చేయలేదు ఈ వాక్యంలోనికి మనం ఇంకా లోతుకు వెళ్తే దేవుడు చెప్పాడు నేను మొదటి చెప్పాను కదా వాళ్ళకి తెలియచేయమని అదే ఇప్పుడు వెళ్ళి చెప్పు అని యోనకు పంపించినప్పుడు ఇప్పుడు యోన దేవుని సందేశాన్ని ప్రకటించడానికి నగరంలోనికి వెళ్ళాడు మూడు రోజులు పడుతుంది ఆ మహానగరాన్ని ఈ యువతల నుంచి అవతలకు దాటడానికి కానీ యోన ఒక్కరోజు మాత్రమే ప్రయాణం చేసి ఒక్కరోజే నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ప్రకటించారట ఇంతకీ ఏం ప్రకటించారు అని అంటే అక్కడ నాలుగో వచ్చిన అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి నలవది దినములు ముగియగానే నినివే నాశనమగును అని ప్రకటించాను ఇక్కడ వాక్యం చూడండి ఇతనికి అసలే నినివే వెళ్ళడానికి ఇష్టం లేదు ఇష్టం లేకపోగా దేవాది దేవుడు ఇతన్ని పంపించారు సో పంపించిన వెంటనే ఇక చెప్పాలి దేవుని సందేశము కనుక ఆ భారాన్ని తీసుకొని ఇక వాళ్ళ మీద ఎలాంటిది ప్రవచనం చేశారంటే నలభై రోజులు ముగియగానే నినీవే నాశనం అయిపోద్ది అని ప్రకటించారు ఇంతకీ దేవుడు ప్రకటించమన్నటువంటిది ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసిందని చెప్పుమని ఇక్కడ యోనా ప్రవక్త ప్రవచించినటువంటి మాట నలువది దినములు ముగియగానే నిన్నేవే నాశనం అవుతుంది అని ఫైనల్ ఎండింగ్ ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ రిజల్ట్స్ గురించి చెప్పాడు అంటే ఇక్కడ ఈ యొక్క నగర ప్రజలు ఏం చేయాలి ఎందుకు నాశనం అవుతుంది ఎందుకు నాశనం అవ్వాలి మనం ఏం తప్పదని చేశామని ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తాడు ఈ విషయాలన్నీ ఆ నగర ప్రజలే ఆలోచించుకోవాలి వాళ్ళే ఏమైనా చర్యలు తీసుకోవాలి దేవుడి ఈ మెసేజ్ను కూడా అంగీకరించాడు ఇతనిచ్చినటువంటి సందేశాన్ని కూడా అంగీకరించేసరికి ఇక్కడ వాక్యలో చూడండి ఇతను ఎంత కోపంతో కావచ్చు అయిష్టతతో కావచ్చు దేవుని యొక్క పనిని స్ట్రైట్గా మీరు నలభై రోజులు అవ్వగానే నలభై రోజుల్లో పోతారు మీరు రోజుల్లో పోతారు మీరు నలభై రోజుల్లో నాశనం అయిపోతారని అన్నప్పుడు భయం పుడుతుందా పుట్టదా ఆలోచిస్తారా ఆలోచించరా దేవుడు దీనిని అనుమతించి ఉన్నారు ఈరోజు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇంకో వారం రోజుల్లో మీ ఇంట్లో ఒకరి పోతారు లేకపోతే ఇలా చచ్చిపోతారని ఇలా అన్నప్పుడు భయం పుడుతుందా లేదా ఎందుకు చనిపోతాము ఏంటి ఇది నిజమా కాదా ఇది దేవుని సందేశమా కాదా అన్నటువంటి విషయాలన్నీ బేరిజుకో వేసుకోవాల్సినటువంటివి ఆ బాధ్యత అంతా నీ మీదనే ఉన్నది కదా ఈ ప్రజలు కూడా ఆపనే చేశారు ఈ ప్రవక్త ఒక్కరోజే జర్నీ చేసి దేవుని సువార్తను ప్రకటించారు ప్రకటించినప్పుడు అక్కడ వాళ్ళు చేసినటువంటి మాట చూడండి ఐదవచనంలో నిన్నివే పౌరులు దేవుని మాటను నమ్మిరి అది ఈ ప్రవక్త చెప్పిన మాట దేవుని మాట అని నమ్మారు నమ్మిన వెంటనే వాళ్ళు చేసింది వారు ప్రజలూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించి రిట్ దేవుని శుభార్త ప్రకటించబడినప్పుడు వాళ్ళందరూ నమ్మారు ఎస్ వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఈ యొక్క ప్రవక్త చెప్పినటువంటి మాట ఇది దేవుని మాట అని నమ్మారి కాబట్టే దేవుని మీద నమ్మకం కలిగి వాళ్ళల్లో ఆత్మ పరిశీలన ప్రారంభమైంది ఈరోజు నువ్వు దేవుని మాటను ఇది దేవుని మాటే దేవుడే నాతో మాట్లాడుతున్నారు దేవుని సందేశం ఇది అని నీవు విశ్వసించి నువ్వు సరిదిద్దుకోగలుగుతున్నావా దేవుడే నన్ను హెచ్చరిస్తున్నాడు అని నీ యొక్క అంతరాత్మ నిన్ను బోధిస్తున్నప్పుడు ఆ గద్దింపులను నువ్వు పట్టించుకొని జీవిస్తున్నావా లేక దానిని పక్కన పెట్టేస్తున్నావా ఈ నగర ప్రజలు ఎంత దుష్టులైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారు ఆ వాక్యము వారి హృదయాల్లోనికి వెళ్ళి వాళ్ళు అంతర్మదనం గావించుకొని పరిశీలించుకున్నారు ఆ వాక్యపు వెలుగులో అవును ఆ ప్రవక్త ఎందుకు వచ్చారు ఎందుకు మనకు ఈ యొక్క శాప శాపము కలగబోతుందని ఆయన ప్రకటించి ఉన్నారు అని పరిశీలించుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళలో తేలింది ఏంటంటే ఎందుకు మనకి శిక్ష ఎందుకు రాదు దేవుడు ఎందుకు మనకు ఈ యొక్క శాపాన్ని ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఇదిగో మన యొక్క నగరం అంతా ఉన్నది మన యొక్క పెద్దలు పిల్లలు అందరూ కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నారు కనుకనే దేవుని శిక్షను ప్రకటించి ఉన్నారు కాబట్టి మనం మారదాం దేవుని దేవుని యొక్క క్షమను పొందుకుందాం కాబట్టి మనం అందరం మారాలని మారు మనసు పొందాలి అన్నటువంటి ఆలోచన ఆ నగరంలో ఉన్న ప్రజల నుండి ప్రారంభమైంది దేవునికి స్తోత్రం ప్రజల నుండి ప్రారంభమైన ఏ ఉద్యమమైనా అది ఆగదు ఈ యొక్క మారు మనసు పశ్చాత్తాపం అన్నటువంటిది దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలోనూ ఒక మహా ఉద్యమంగా మారి నగర ప్రజలందరూ కూడా ఉపవాసములు చే చేయాలని ప్రకటించుకున్నారంటే వాళ్ళకు వాళ్ళే ఉపవాసాలు చేయాలి అందరూ పశ్చాత్తాపడండి అని చెప్పి ఆ విధంగా చేస్తే దేవుడు మారచ్చు తన ప్లాన్ని మార్చుకోవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు ఈ సంగతి ఈ ప్రజల నుంచి అధికారులకు వెళ్ళింది అధికారుల నుంచి పై పైనున్నటువంటి రాజుకు అతని యొక్క మంత్రులకు అందరికీ తెలిసింది ఇలా చేస్తున్నారని అనగానే ఆ రాజు మంత్రులు వీళ్ళు ఏం కోప్పడలేదు అదేటి ఆజ్ఞ మనం జారీ చేస్తేనే వాళ్ళు ఫాలో అవ్వాలి కదా అని ఎన్నో ప్రజలను బట్టి ప్రభుత్వాలు ప్రజలను బట్టి ఆ యొక్క రాజులు నడుచుకుని ఉన్నారు అది ప్రజాస్వామ్యం వాళ్ళు ఏం ఆ యొక్క రా రాజులు ఆ రాజులు ఏం చేశారంటే ప్రజలందరూ ఇంత క్రియలు చేస్తుంటే మనం ఇలా ఉంటామని చెప్పి రాజు అతని మంత్రులు అధికారులు కూడా సింహాసనాలు దిగి వాళ్ళ యొక్క మంచి మంచి వస్త్రాలను విడిచి గోనిపట్టను ధరించి అప్పుడు ఒక ఆజ్ఞను జారీ చేశారట ఏమని జారీ చేసి ఉన్నారంటే ఆ వార్త విని నినీవే రాజు సింహాసనం దిగి తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను అతడు నినీవే నగరం అంతా ఇట్లు చాటించాను ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ నరులు కానీ పశువులు కానీ ఎడ్ల మందలు కానీ గొర్రెల మందలు కానీ ఏమీ తినరాదు ఎవరు ఏమీ త్రాగరాదు తినరాదు నరులు పశువులు కూడా గోనె తాల్పవలను ఎల్లరూ నిండు మనస్సుతో మొరపెట్టవలను అందరూ తమ దుష్టవర్తనను మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవాలను ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకుని జాలి చెంది తన ఉగ్ర ఉగ్ర కోపమును ఉపసంహరించుకోవచ్చును మనము చావును తప్పించుకోవచ్చు అని ఆజ్ఞ జారీ చేశారు ఆహా ఇలాంటి ఆజ్ఞను జారీ చేసేటటువంటి రాజులుంటే ఎంత బాగుండేది మన దేశాల్లో ఇలాంటి హృదయ పరివర్తన నిమిత్తం ఇది చేయండి అన్నటువంటి ఆజ్ఞలను జారీ చేసేటటువంటి ఉంటే ఎంత బాగుంటున్నది ఈ విధంగా ఈ తప్పులు మానండి లేదా ఇవన్నిటిని మానండి అన్నటువంటి ఆజ్ఞలను జారీ చేసేటటువంటి ప్రభుత్వాలు ఉంటే అది ఖచ్చితంగా దేవుని ప్రభుత్వమే అవుతున్నది ఇక్కడ ఈ యొక్క రాజులు ఆజ్ఞను జారీ చేశాడు ఈ ఈ విధంగా అందరూ కూడా ఉపవాసం ఉండండి మనుషులతో పాటు పశువులు కూడా ఎందుకంటే మనుషుల పాపము వీటికి కూడా తాకుద్దేమో అవి కూడా వినాశనానికి వీళ్ళతో పాటు తీసుకుని పోబడతాయి ఎందుకో తెలుసు ఆ నగరంలో వాక్యంలో చెప్పారు నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో ఆ నగరంలో లక్ష ఇరవై వేల మంది అభము శుభము తెలియని ప్రజలు ఉన్నారు ప పెక్కు పశువులు కూడా ఉన్నాయి ఈ దేవుని యొక్క లిస్ట్లో తేలింది లక్ష ఇరవై వేల మంది ఏ పాపము తెలియనటువంటి జనాలు ఉన్నారు వాటితో పాటు ఏ పాపము తెలియనటువంటి జనాలతో పాటు పెక్కు పశువులు ఉన్నాయి అవి కూడా నాశనం అయిపోవాలి దేవుడు బాధ ఇది కనుక ఆకర్షాన్స్ ఇచ్చాడు వెళ్ళి ప్రవక్తను ప్రకటించమన్నారు ఆ ప్రకటించబడినటువంటి వాక్యాన్ని ఆ నగర పౌరులు ఎంత దుష్టులైనప్పటికీ కూడా వాక్యాన్ని హృదయంలోని తీసుకున్నారు కాబట్టి వాళ్ళలో పరివర్తన వచ్చింది ఈరోజు నీవు అనేక ప్రసంగాలు వింటున్నావు అనేక వాక్యాలు వింటున్నావు అనేక సార్లు బైబిల్ చదివి ఉంటుంటావు ఎన్నిసార్లు ఎన్ని పాపాలను నువ్వు తెలుగు తొలగించుకోగలిగావు ఏ విధంగా నువ్వు మారమవు మనసు పొందగలగావు మారు మనసు పొందడానికి ఏ పశ్చాత్తాపక్రియలు నువ్వు చేసావు ఒక ఉపవాసము ఒక ప్రా ఒక ప్రార్థన లేకపోతే ఒక పాప పశ్చాత్తాప క్రియ ఏమి ఏమిటి నువ్వు చే చేయడానికి నువ్వు ముందుకు వచ్చి ఉన్నావు నీ పాపాలను తొలగించుకోవడానికి ఏ పాప పశ్చాత్తాపక్రియలు నువ్వు చేసావు ఇతరులు చేస్తేనేమో నువ్వు నవ్వుతావా ఇతరులేమో ఉపవాసము ప్రార్థనలు ఇవన్నీ చేస్తే హేళన్గా మాట్లాడతావా అది తప్పు కాదు దేవుడు చూ చూడడం లేదని అనుకుంటున్నావా జాగ్రత్త ఇవన్నీ చేసేటప్పుడు దేవుడు మన ఒకవేళ మనసు మార్చుకొని మన ఎడల జాలి పొంది రాబోతున్న శిక్షను తొలగిస్తారు అని వాళ్ళు నమ్మారు ప్రజలు నమ్మింది దేవాది దేవుడికి నచ్చింది వాళ్ళు మారారు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు ఇక్కడ దేవుడు తన ప్లాన్ని మార్చాడు ఎస్ ప్రజలు మారారు దేవుడు తన ప్లాన్ని మార్చేశాడు జాలి చెందెను వాక్యంలో చూడండి పదవచనంలో దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను ఎస్ దేవుడు నువ్వు చేసేటటువంటిది నీ పాప ప్రక్షాళన కోసం చేసేటటువంటి ఉపవాసాలు కానీ ప్రార్థనలు కానీ లేదా దీక్షలు కానీ లేదా ప్రాయశ్చిత్తపు పాదయాత్రలు కానీ నువ్వు పాప ప్రక్షాళన నిమిత్తం నువ్వు ఏదైనా చేయు మనస్ఫూర్తిగా అది నీ పాప పక్షాల నిమిత్తమ చేసేటటువంటిదై నీ హృదయాన్ని మార్చేటటువంటిదై ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చూస్తారు చూసినప్పుడు ప్రభ అనుకున్నారట వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకును వారి మీద జాలి చెందెను వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను అందుకే ఆయన దివ్య కారుణ్యమూర్తి ఆయన జాలికి అంతులేదు ఆయన కరుణకు అంచు లేదు నో లిమిట్ నువ్వు మారితే ఖచ్చితంగా దేవుడు తన ప్లాన్ను మార్చుకుంటారు తన హృదయం నిండా జాలితో నిండిపోతాడు మార్చుడు ప్రియ సహోదర సహోదరిని ఒక్కసారి నీ యొక్క పాప క్రియలను నువ్వు మార్చుకుని ఉంటే చాలు నీ ప్రవర్తనను మార్చుకుని ఉంటే చాలు నీ మాట తీరును ఉంటే చాలు నీ యొక్క పాపముల నిమిత్తం నిజమైనటువంటి పాప ప్రాయశ్చిత్తం చేసి చూడు దేవాది దేవుని నుండి ఆ కరుణ ప్రవాహం నీ యొక్క ఇంటి మీదకి నీ జీవితంలోనికి ఎంత గొప్పగా వస్తుందో నీవు అనుభవించవచ్చు ఆ విధంగా ప్రియ సహోదర సహోదరి యోన ప్రవక్తి వెళ్ళారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత వాళ్ళలో దేవుని మీద నమ్మకం కలిగింది పాపాన్ని వెడనాడారు పాప పశ్చాత్తాపక్రియలు చేశారు మారు మనసు పొందారు అప్పుడు దేవుని యొక్క శాంతి సమాధానాలు వారిపై వచ్చాయి అదే దేవుని రాజ్యం ఈ యొక్క మెథడాలజీనే క్రీస్తు ప్రభు కూడా తన మినిస్ట్రీలో తన పరిచర్యలో ఆయన అనుసరించారు అందుకనే నేటి శుభార్తలు ఆయన చెబుతూ ఏమన్నారంటే కాలం సంపూర్ణమైపోయింది ఇంకెక్కువ లేదు కాలం నువ్వు ఏదో అనుకుంటా ఉన్నావు కాలం ఎక్కువ లేదు అదే వాక్యాన్ని ఈరోజు రెండో పట్టణంలో పునీత పౌలుడు కూడా ఒకటి పత్రికలో ఏడవ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఇంకా ఏలైన ఈ ప్రపంచము ఇప్పుడున్న తీరున ఇంక ఎంతో కాలం ఉండబోదు నువ్వు అనుకుంటున్నావు ప్రపంచం ఏదో విధంగా పర్వాలేదులే అని అనుకుంటున్నావు ఈ ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండటం లేదు మారిపోతుంది కాలం సంపూర్ణం అయిపోయింది ఇంకెప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కనుక ఇప్పుడేం మారు ఇప్పుడేం మారు రేపు చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకు హృదయం మార్పిడిలో కనుక ఇప్పుడే మారు ప్రభు అదే సందేశాన్ని కాలం సంపూర్ణమైపోయింది కాబట్టి ఇక దేవుని రాజ్యము సమీపించింది మీ దగ్గరకు వచ్చింది ఆ దేవుని రాజ్యాన్ని సమీపించినటువంటి రాజ్యాన్ని నీవు పొందగలగాలంటే హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించు అందుకనే సువార్తను ప్రకటించడానికి క్రీస్తు తన తర్వాత సువార్తీకులను ఏర్పాటు చేసుకుంటున్నారు అదే శిష్యులందరినీ పిలుస్తున్నారు ఆ యొక్క మొట్టమొదటి శిష్యులను పిలవడం గురించి కూడా ఈరోజు మనం వింటున్నాం ఆ పేతురు ఆంధ్రేయ యోహాను యాకోబులు వీళ్ళు పిలిచినప్పుడు ప్రభువు వారితో చెప్పారు మీరు ఇప్పటిదాకా చేపలను పడుతూ ఉన్నారు కానీ ఇక్కడ నుంచి మీరు మనుషులను పట్టువారై ఉంటారు ప్రిసహోదరు సహోదరి ఆ విధంగా తన శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళని దీవించి వాళ్ళని బలపరిచి విశ్వాసంలోని అధికులనుగా చేసి వారిని ప్రపంచంలోని పంపించినప్పుడు ఒక్కొక్కరు వెళ్ళినప్పుడు అనేక ఆత్మలను రక్షించారు పునీత పేత్రుడు ఆత్మను పొందిన తరువాత ఒక్క ప్రసంగం మేబీ జస్ట్ టెన్ మినిట్స్ ప్రసంగం చేసేసరికి మూడు వేల ఆత్మలు రక్షింపబడ్డాయి అంత పవర్ఫుల్గా వాళ్ళ యొక్క హృదయాల్లో మార్పు జరిగింది ఈరోజు ప్రి సహోదర సహోదరి నీవు మారగలవు దేవుని నుంచి అనుగ్రహాలను పొందగలవు అయితే దేవునికి లోబడు నీ హృదయాన్ని లోబర్చు హృదయాలు మారాలి బాడీ పార్ట్లు కాదు బాడీ షేప్లు కాదు హృదయం ఆత్మ మారాలి కనుక దేవాది దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి దూరాలి అది ప్రవేశిస్తేనే నిండు మనసుతో నువ్వు స్వీకరిస్తేనే అక్కడ అసలైనటువంటి మారు మనసు జరుగుతుంది కనుక నేటి నుంచి అయిన దేవుని వాక్యాన్ని ఆలకిస్తావా నేటి నుంచి అయినను దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతోని గుండెల్లో పెట్టుకుంటావా ఆలోచించు ఆ దానిని నీ హృదయంలో స్వీకరించినప్పుడే అసలైనటువంటి మారు మనసు అసలైనటువంటి పశ్చాత్తాపము అస్సలైనటువంటి పాప ప్రాయశ్చిత్త క్రియలు చేయడానికి నీ మనసు ముందుకు వస్తుంది ఎప్పుడైతే ఆ విధంగా నీ మారు మనసు పొందుతావో దేవాది దేవుడు నిన్ను చూస్తారు నీ యొక్క మారు మనసు జీవితాన్ని చూస్తారు నీ ఎడల జాలిని అందుతారు నిన్ను నీ కుటుంబాన్ని శాంతి సమాధానాల కృపలతో ఆశీర్వదిస్తారు ప్రయత్నించి చూడు దేవుని మీద ఆధారపడు ప్రార్థన చేద్దాం సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర మేము పాపాన్ని వీడి మారు మనసు కలిగి నీ బిడ్డలుగా జీవించాలని నిరతము కోరుకుంటున్నటువంటి మా తండ్రి మేము మారుటకు ముందే మీరు ఆ అనుగ్రహాలను మాకిస్తున్నారు ఆ అనుగ్రహాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ప్రభా మేము దానిని ప్రేమతో స్వీకరించక నీ వాక్యాన్ని మా హృదయంలో పట్టించుకోనకుండా దానిని ప్రక్కన పెట్టేయడం బట్టే ఇంకా హృదయాలలో మార్పు లేదు ఆ నిండైనటువంటి శాంతి సమాధానాలు రావట్లేదు ప్రభు నివే ప్రజలు ఎంత పాపపు జీవితంలో ఉన్నప్పటికీ కూడా నువ్విచ్చిన నువ్విచ్చినటువంటి సందేశాన్ని ప్రేమతో స్వీకరించుకోగలిగారు నమ్మారు జీవితాలను మార్చుకున్నారు అలాగ నీ నుండి హేరళమైన దీవెనలు పొందారు దేవ మాకును అనుగ్రహాన్ని ఇవ్వండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించేటటువంటి మనసునివ్వండి ఆ విన్న వాక్యము మాలో విశ్వాసాన్ని కలిగించే భాగ్యాన్ని ఇవ్వండి మాలో ఉన్నటువంటి పాపపు జీవితమును మార్చుకుని మారు మనసు జీవితాన్ని కలిగి మేమును నీ యొక్క ప్రేమ ప్రచారకులుగా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి మన మనోధురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చే సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికపాడుదరుగాక ఆమెన్